శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో 4వది నరసింహావతారం. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నారసింహుడు ఆవిర్భవించాడు. వైకుంఠ ద్వార పాలకులుగా ఉన్న జయ విజయలు బ్రహ్మ మానసపుత్రులైన సనకసందాదుల శాపం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. యజ్ఞవరాహ రూపంలో శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి వధించడంతో హిరణ్యకశిపుడు ప్రతీకార వాంఛతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నరులు మృగాల వల్ల కానీ పగలు కానీ రాత్రి కానీ ప్రాణమున్నవాడి చేత కానీ లేనివాడి చేత కానీ తనకు చావు లేకుండేలా వరం కోరుకున్నాడు. బ్రహ్మ సరే అన్నాడు. హిరణ్యకశిపుడు మందర పర్వతం మీద తపస్సులో ఉన్నాడు. దేవేంద్రుడు హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అయిన లీలావతిని అపహరించి తీసుకువెళుతున్నాడు. నారదుడు అడ్డుకుని లీలావతిని తన ఆశ్రమానికి వెంటపెట్టుకు వెళ్ళాడు. నారదుడు విష్ణుగాథలను ధర్మతత్వాన్ని బోధిస్తుంటే లీలావతి గర్భంలో ఉన్న శిశువు ఆ బోధనలన్నీ గ్రహించాడు. వరాలు పొందిన హిరణ్యకశిపుడు నారదుడికి కృతజ్ఞతలు తెలిపి భార్యను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. పుట్టిన బిడ్డకు ప్రహ్లాదుడని నామకరణం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రహ్లాదుణ్ణి విద్యాధ్యయనం కోసం గురువులు చండామార్కుల వద్ద చేర్చాడు. వరబల గర్వంతో ప్రజలను ఋషులను దేవతలను హింసించసాగాడు. ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ గొప్ప విష్ణుభక్తుడయ్యాడు. తన శత్రువైన విష్ణువును స్మరిస్తున్నందుకు ప్రహ్లాదుణ్ణి తండ్రి తీవ్రంగా శిక్షించసాగాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెబుతూ శ్రీహరినే స్మరించి ముక్తి పొంది సార్థక జన్ముడవు కమ్మని తండ్రికి బోధించాడు. నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించిన తండ్రికి ఇందుగలడందు లేడని సందేహము వలదు అంటూ వినమ్రుడై బదులు చెబుతాడు. నీ శ్రీహరిని ఈ స్తంభంలో చూపించగలవా అన్న ప్రశ్నకు చూపగలనని ప్రహ్లాదుడు బదులిస్తాడు. హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని మోదుతాడు. స్తంభం బద్దలై అందులోంచి నరసింహ రూపంలో స్వామి ప్రాణహితం కాని వాడిగోళ్లతో పగలు రేయి కాని సంధ్యా సమయంలో సగం మృగంగా సగం మానవ రూపంగా ఇంటా బయట కాక ద్వార గడప మీద నేల నింగిగాక తన ఒడిలో పడుకోబెట్టుకుని హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. ఉగ్ర రూపంలో ఉన్న నారసింహుణ్ణి ప్రహ్లాదుడు స్తుతించి శాంతింపజేశాడు. నర అనే పదానికి మరణం అని సింహ అనే పదానికి నాశనం చేసేదని అర్థాలు. నారమంటే జీవకోటి, సింహమంటే ఈశ్వరుడని అర్థాలున్నాయి. జీవుడు ఈశ్వరుడితో ఐక్యం పొందాలనేదే ఈ అవతార ప్రబోధం. స్తంభం మనోనిశ్చలత్వానికి ప్రతీక. ఈ స్థితిని యోగ మార్గంలో రమణ మహర్షి చెప్పినట్లు, ప్రాణాయామం ద్వారా కానీ శంకరులు చెప్పినట్టు, జ్ఞాన మార్గంలో సత్సాంగత్యం ద్వారా సోపానక్రమంగా నిశ్చలతత్వానికి చేరుకోవడం ద్వారా కానీ ముక్తిని పొందవచ్చునని దీని సందేశం. నృసింహ చతుర్దశి వ్రత విధానాన్ని హేమాద్రి, నృసింహ పురాణం, స్కాంద పురాణం వివరిస్తున్నాయి. యాదాద్రి, అహోబిలం, వేల్పుగొండ, మంగళగిరి, సింహాచలం, కదిరి, కోరుకొండ ఇలా అనేక క్షేత్రాల్లో శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నృసింహస్వామి భక్తుల అర్చనలు ఆరాధనలు అందుకుంటున్నాడు. స్మృతి దర్పణం, గదాధర పద్ధతి, పురుషార్థ చింతామణి, చతుర్వర్ణ చింతామణి, చతుర్వర్గ చింతామణి, బ్రహ్మ పురాణం మొదలైన గ్రంథాలన్నీ శ్రీ లక్ష్మీ నరసింహుడి అపార కృపా కటాక్ష మహిమల్ని విస్తృతంగా వర్ణించాయి. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః.